विष्णुस फाइनेंशियल वर्ल्ड स्वागत मनम तेलुसुकुंदाम बैंकिंग रेगुलेशन अमेंडमेंट बिल 2020 गुरिंचि दीनिकंटे मुंदु ई एक्ट एप्पुडु वच्चिंदंटे बैंकिंग रेगुलेशन एक्ट 1949 अंड सेक्शन 36 प्रकारं ए बैंक अयिना गानी इंडियालो वर्क चेसेदी आरबीआई चेप्पिन माट विनालि ओकवेळ आरबीआई चेप्पिन माट विनकुंटे आरबीआई चेसे फाइन्लु गानी ओक्कोसारि आरबीआई వీళ్ళకు బ్యాంకును కూడా కొన్ని రోజులు క్లోజ్ చేసే అంత అధికారాన్ని ఈ యాక్ట్ కలిగించింది. అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే మన ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ కానీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళకు కొన్ని ఎగ్జెంప్షన్స్ అని ఈ యాక్ట్ ఈ ఎగ్జెంప్షన్ అనేటివి ఉన్నాయి కోఆపరేటివ్ యాక్ట్స్ ప్రకారం. కానీ ఏమైందంటే ఈ అమెండ్మెంట్ బిల్లు రావడానికి రెండు పెద్ద రీజన్లు ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే మనకు అసెట్, మన పర్సనల్గా అసెట్ అని అంటే మనకు ఒక ఇల్లు ఉంటే అది ఒక అసెట్, బైక్ ఉంటే ఒక అసెట్. బ్యాంకు ప్రకారంగా ఆలోచిస్తే బ్యాంకులకు లోన్స్ అనేటి అసెట్, అంటే అసెట్ ద్వారా వీళ్ళకు ఇన్కమ్ వస్తుంది. బ్యాంక్స్కు లోన్స్ ద్వారా ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అనేది. అదేవిధంగా ఏ అసెట్ అయితే ఈ బ్యాంకుకు ఇన్కమ్ నియదో ఆ అసెట్ను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఏ అసెట్ అయితే వీళ్ళకు బ్యాంకులకు ఇన్కమ్ ఇస్తాయో దాన్ని పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఒక అసెట్ అంటే ఒక లోను ఎప్పుడు ఎన్పిఏ అయితే, అంటే టర్మ్ లోన్స్ అనేది 90 రోజుల కంటే ఎక్కువ ఇన్కమ్ రాకుంటే, ఒక్క రూపాయి కూడా ఒకవేళ ఇన్కమ్ రాకుంటే 90 రోజుల పైన అయితే మాత్రం ఆ అసెట్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో పోతుంది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లకు ఒక్కసారి పోయిందంటే బ్యాంకులకు చాలా నష్టం. ఎందుకంటే ప్రొవిజనింగ్ అని ఆర్బీఐ దగ్గర కొన్ని డబ్బులను కూడా మనం ప్రొవిజన్ చేసి ఉంటుంది. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లలో ఏమైంది అని అంటే ఆల్మోస్ట్ 7% నుండి లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు 7% నుండి 11%కు ఎన్పిఏ అనేది పెరిగింది. ఈ పర్సంటేజ్ పెరగడం వలన బ్యాంకులు వాళ్ళ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. అందుకని ఇంకో రీజన్ ఏంటంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లు పెరగడం వలన ఇంకో రీజన్ ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంది. మీరు ఒకసారి నెట్లో కొట్టినా కానీ మీకు తెలుస్తుంది ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. వీళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకు సంబంధించిన ఆ డైరెక్టర్స్కు సంబంధించిన ఒక సంస్థకు 6,000 కోట్ల లోన్లను ఇచ్చిండు. 6,000 కోట్ల ఒకటే సెక్టర్ రియల్ ఎస్టేట్ ఒక కంపెనీకి 6,000 కోట్ల లోన్ ఇచ్చిండు. ఈ 6,000 కోట్ల లోన్ ఇవ్వడం వలన ఆ కంపెనీ ఏమైందంటే ఆ కంపెనీ మూతబడిపోవడం వలన ఈ అసెట్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో పోయింది. ఇప్పుడు ఆ బ్యాంకుల పరిస్థితి, ఆ బ్యాంకు పరిస్థితి ఎట్లుంది అని అంటే ఆ బ్యాంక్ పరిస్థితి ఎట్లుందంటే ఆ బ్యాంకును మొరటోరియంలో పెట్టిండు. మొరటోరియంలో పెట్టిండు అంటే ఏం లోన్స్ ఇవ్వద్దు, ఏం డిపాజిట్స్ తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు. మరి ఆల్రెడీ అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, నాకు ఒక కస్టమర్ నుండి ఫోన్ వచ్చింది, అతను డాక్టరు, ఆల్మోస్ట్ 3 కోట్ల ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆ బ్యాంకులో ఉన్నాయి. ఎందుకంటే నేను మహారాష్ట్రలో వర్క్ చేసాను కాబట్టి అది మహారాష్ట్రలో ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంది ఆ బ్యాంకు. ఆ బ్యాంకులో ఆల్మోస్ట్ 3 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ అందులో ఆ బ్యాంకులో స్ట్రక్ అయిపోయిందంటే. ఇదే కాకుండా చాలా బ్యాంక్స్, రూపీ బ్యాంక్ అని, సువర్ణ కోఆపరేటివ్ బ్యాంక్ అని చాలా బ్యాంక్స్ మహారాష్ట్రలో కానీ ఈ మధ్యప్రదేశ్లో కానీ ఈ మూతబడిపోయిన ఆ బ్యాంకులన్నీ మూతబడ్డాయి. ఎందుకు అనంటే మెయిన్ కారణం ఏంటంటే ఇందులో అపాయింట్ అయ్యే డైరెక్టర్స్ ఈ పొలిటికల్కు మరియు క్రైమ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏంటంటే వీళ్ళే లోన్స్, వీళ్ళకు సంబంధించిన వాళ్ళకు లోన్స్ ఇవ్వడం, వాళ్ళు ఆ లోన్స్ కట్టకపోతే ఏం చేయకపోవడం, సరే మా వాళ్ళే అని ఈ విధంగా. ఇప్పుడు సపోజ్ ఈ డాక్టర్ యొక్క 3 కోట్ల ఎఫ్డీలు ఎవరికో ఒక 6,000 కోట్లు ఏం చూడకుండా, అంటే ఆ కంపెనీ పరిస్థితి ఏంది, ఆ కంపెనీ డెవలప్ అవుతుందా లేదా అనేది ఏం ఆలోచించకుండా ఒకే సెక్టర్ ఒకే కంపెనీకి 6,000 కోట్లు లోన్ ఇవ్వడం అంటే వీళ్ళందరి డబ్బులతో ఆడుకోవడం. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జనవరి 26 నాడు ఒకటి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంటు ఆర్డినెన్స్ బిల్లు జనవరి 26 నాడు తెచ్చింది. ఆ ఆర్డినెన్స్ను బిల్లుగా ఎప్పుడు పాస్ చేసిందంటే సెప్టెంబర్ 14 2020 నాడు పాస్ చేసింది.
ఈ పాస్ చేయడానికి వల్ల కారణం రెండే రెండు, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఆర్బీఐకి పవర్స్ పెంచడం, రెండోది ఏంటంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లు పెరగడం. ఇప్పుడు మనం యాక్ట్ గురించి తెలుసుకుందాం. యాక్ట్లో మొత్తం ఆల్మోస్ట్ 6 పాయింట్స్ చెప్పిండు. ఆ 6 పాయింట్స్ అనేది మనం చెప్తాం. ఫస్ట్ ఏంటంటే ఎక్స్క్లూజన్. ఈ యాక్ట్ ప్రకారం, ఈ అమెండ్మెంట్ బిల్లు ప్రకారం రెండు ఎక్స్క్లూషన్స్ ఉన్నాయి. ఎవరికెవరికంటే ఫస్ట్ వన్, మన విలేజ్లో ఉండే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఏవైతే మనకు ఈ క్రాప్ లోన్స్ ఈ విలేజ్ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయో వాళ్ళు ఈ బిల్లుకు ఇంక్లూడ్ కారు, ఎక్స్క్లూజ్ అయిపోయారు. రెండో పాయింట్ ఏంటంటే ఆర్బీఐకి పవర్ ఇచ్చిండ్లు వీళ్ళ మొరటోరియం విధించడానికి బ్యాంకులు. ఒకవేళ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైనా చెప్పిన మాట వినకుండా ఇటువంటి ఈ యాక్ట్స్లో, ఒకవేళ ఈ డైరెక్టర్స్కు ఎక్కువ, డైరెక్టర్ వాళ్ళ బంధువులకు లోన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు, ఏదైనా రూల్స్ను అగనెస్ట్ చేసినప్పుడు ఆ బ్యాంకుకు మొరటోరియం విధించే పవర్ను ఆర్బీఐకి కట్టబెట్టాను. ఈ మొరటోరియం అంటే ఈ మొరటోరియంలో ఆ ఆర్బీఐ చెప్పేంత వరకు ఆ కోఆపరేటివ్ బ్యాంకు ఎవ్వరికి కూడా లోన్స్ ఇవ్వదు. ఇందులోనే ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ బ్యాంక్ ఆర్బీఐకి పవర్ ఇచ్చింది ఏంటంటే ఈ మెర్జ్ చేయడం. ఒకవేళ బ్యాంక్స్, ఒకవేళ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ను ఖరాబ్ చేస్తే, అంటే ఎవరైనా డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే, ఇంట్రెస్ట్ వచ్చే రావడం కోసం డిపాజిట్ చేస్తే వీళ్ళు వేరే వాళ్లకు, అనవసరమైన వాళ్లకు లోన్స్ ఇవ్వడం, ఒకవేళ వాళ్లకు ఇవ్వాల్సిన లోన్ కంటే ఎక్కువ ఇస్తే మాత్రం అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తా అంటే ఆ బ్యాంకుని తీసుకుపోయి ఇంకో కోఆపరేటివ్ బ్యాంకులో మెర్జ్ చేసే ఆ పవర్ని ఇచ్చింది. మూడవది ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లోకి ఇన్ని రోజులు షేర్స్ ఇష్యూ చేసే హక్కు లేకుండే, ఇంకొకటి డెబెంచర్స్ అంటే బాండ్స్, 10 ఇయర్స్ అండ్ అబౌవ్ టైం ఉన్న బాండ్స్ అనేవి ఇష్యూ చేసే హక్కు ఈ కోఆపరేటివ్ బ్యాంకులకు లేదు. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లు ప్రకారం వీళ్లకు షేర్స్ ఇష్యూ చేసే హక్కు వచ్చింది. కానీ ఈ షేర్స్ వాళ్ళ పరిధి, ఎక్కడైతే వర్క్, ఎక్కడైతే ఆపరేషన్స్ చేస్తారో వాళ్ళకు ఆ దగ్గరలోని వాళ్ళకే ఈ షేర్స్ అనేది ఇష్యూ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఈ డిబెంచర్స్ కానీ బాండ్స్ అని ఈ 10 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉండే ఈ బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు మాత్రం ఆర్బీఐ అప్రూవల్ కంపల్సరీ తీసుకొని మాత్రమే ఈ బ్యాంక్స్ అనేటివి ఇష్యూ అయ్యాలి. నాలుగోది ఏంటంటే ఈ షేర్ క్యాపిటల్, ఆర్బీఐ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఉండే షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఈ విత్డ్రా చేసుకోవడానికి. ఒక్కోసారి ఇంతకుముందు ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న వీళ్ళ క్యాపిటల్ అయితే ఏదైతే అమౌంట్ ఈ బిజినెస్ చేయడానికి, అంటే ఈ బ్యాంకు స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ ఏదైతే ఉంటారో ఆ క్యాపిటల్ని ఎప్పుడంటే అప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకోవస్తుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆర్బీఐ అప్రూవల్ ఉంటే మాత్రమే ఈ షేర్ క్యాపిటల్ అనేది తగ్గించుకోవచ్చు. ఐదోది ఏంటంటే ఈ ఆర్బీఐకి ఏం పవర్ ఇచ్చిందంటే చైర్మన్ను ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్లకు ఎటువంటి క్రైమ్ తోటి సంబంధం ఉండదు. ఈ క్రైమ్ తోటి ఒకవేళ సంబంధం ఉన్నోళ్ళను కానీ, ఈ పొలిటికల్గా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నోళ్ళను కానీ ఈ చైర్మన్గా అపాయింట్ చేసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐకి ఆర్బీఐకి పవర్ ఏమి ఇచ్చిందంటే ఈ చైర్మన్ తీసేసే పవర్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంక్, ఈ కోఆపరేటివ్ బ్యాంకులో డైరెక్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో, అంటే అన్ని స్టేట్లలో, ఒక్క స్టేట్ కాదు ఎక్కువ స్టేట్లల్లో వర్క్ చేసే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి పనిచేసే డైరెక్టర్ల పదవి కాలం 5 ఇయర్స్ టర్మ్ చేసిండు. ఒకవేళ ఈ 5 ఇయర్స్కి ఎక్కువ కావాలంటే మాత్రం ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి. మళ్ళీ అది కూడా ఈ డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ను కాపాడేటట్టు ఉంటేనే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది 5 ఇయర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మంచి విషయం ఏంటంటే ఇందులో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే ఎవరైతే అపాయింట్ అవుతున్నారో, ఆ బ్యాంకు యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే అపాయింట్ అవుతారో వారిలో 51% మినిమం 51% మందికి ఈ ఫైనాన్షియల్ కానీ ఈ నాలెడ్జ్, అంటే బ్యాంకింగ్ లాస్ నాలెడ్జ్ కానీ ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎట్లా జరిగిందంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టడం, వాళ్ళ అక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళను ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్లో దింపడం వలన ఈ కోఆపరేటివ్ వ్యవస్థను మొత్తం ఖరాబ్ చేసింది. అందుకోసం ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో ఇది ఒక మంచి పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు 51% కంటే ఎక్కువ మంది ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుంటే బ్యాంకింగ్ నాలెడ్జ్ లేకుంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళని మాత్రమే పెట్టాలని
ఒక మంచి ఈ అమెండ్మెంట్ లో ఈ బిల్లు ఈ అమెండ్మెంట్ బిల్ లో ఈ పాయింట్ ని కూడా చేర్చింది కాబట్టి ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఇండియాలో ఆల్మోస్ట్ 1780 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి ఈ అమెండ్మెంట్ బిల్లు తప్పకుండా వీళ్ళందరి అంటే ఎవరైతే డిపాజిట్స్ చేస్తారో లోన్ తీసుకునే వాళ్ళ పరిస్థితి వేరే కానీ ఎవరైతే వాళ్ళకు ఉన్న చిన్న చిన్న సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడడానికి ఈ అమెండ్మెంట్ బిల్ అనేది గ్యారంటీగా వాళ్ళకు సపోర్ట్ని ఇస్తారని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఈ మహారాష్ట్రలో ఒక రూపీ బ్యాంక్ అని ఇట్లనే వేవ్ ఆఫ్ అంటే ఈ మోసం చేసి ఆ బ్యాంకు బంద్ అయింది ఇప్పటికీ అక్కడ మా బ్యాంకు సెక్యూరిటీ గార్డుకు ఆయన ఏదో 2 లక్షలేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు సంవత్సరంకు ఒక 10,000 అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అని రాసి ఒక మెడికల్ సర్టిఫికెట్ తీసుకపోతే సంవత్సరంకు ఒక 10,000 ఇస్తున్నాడు ఆయన 2 లక్షలు ఎక్కడ ఉన్నాయి ఈ నెల సంవత్సరం 10,000 తీసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇంట్రెస్ట్ ఏం లేకుండా ఈ విధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్లు చాలా మోసాలు చేసే అవకాశం ఉన్నది అది కూడా కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు కానీ నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మంచి అంటే ఈ డిస్ట్రిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి వాళ్ళ ఈ నాన్ పర్ఫార్మింగ్ ఏవైతే మొండి బకాయిలు ఉంటాయో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళ ఆపరేషన్స్ కూడా వెరీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి కానీ ఈ అమెండ్మెంట్ బిల్లు తీసుకురావడం కూడా మంచిదే ఎందుకంటే ఆర్బీఐ సూపర్విజన్లో వర్క్ చేస్తే తప్పకుండా ఈ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎట్లయితే వర్క్ చేస్తున్నాయో ఈ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా అట్లనే వర్క్ చేస్తే తప్పకుండా ఈ డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ను కాపాడుతుందని నా కోరిక నిజంగా ఈ మీకు ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈజ్ విష్ణు సైన్ ఆఫ్